ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న ఈ పోలింగ్ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓటు వేసి ప్రారంభించారు. తర్వాత మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వైఎస్ జగన్ తొలుత ఓటు హక్కును వినియోగించుకోగా తర్వాత రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక తర్వాత రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చాలా మంది తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వైసీపీ మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు కూడా వరుసగా అసెంబ్లీకి చేరుకుని ఓటు వేస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ముకు వైసీపీ, టీడీపీ రెండు పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ నుంచి ముర్ముకు పూర్తి మద్దతు లభించినట్లయింది.